24 గంటలు ఉచిత విద్యుత్తు సరఫరా చేసినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్సీ జీవనరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో మంగళవారం జీవనరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడిందని మిగిలిన బడ్జెట్ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. 5 లక్షల కోట్ల అప్పులు చేసి పుట్టబోయే ప్రతి బిడ్డపై 1.25 లక్షల భారం మోపారని దశాబ్ద కాలంలో టీఆర్ఎస్ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దశాబ్ది ఉత్సవాల్లో అధికార దుర్నియోగం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా నినాదంతో ఈ నెల 22న ప్రదర్శన చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏ రంగాల్లో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందో ఆ రంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, పిసిసి కార్యదర్శి బండా శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, వర్తిని శ్రీనివాస్, ఎండి మున్నా తిమ్మాపూర్, సర్పంచ్ రమ్య లక్ష్మణ్, చందా రాధకిషన్, గర్వందల నరేష్, మారు గంగారెడ్డి, ఇబ్రాహిం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, కట్టా శివకుమార్, వేణురావు తదితరులు పాల్గొన్నారు. మిగులు బడ్జెట్గా ఏర్పాటు కాబట్టే ఈరోజు అది అప్పుల ఊబిలోకి నెట్టబడి 5 లక్షల కోట్ల అదనపు అప్పుల భారాన్ని ప్రజానీకంపై మోపడంతో పుట్టపోయే ప్రతి బిడ్డ 125,000 రూపాయల అప్పుల భారంతో పుట్టడం అనేది మనకి ఇది అంకెలతో సహా ఇది బడ్జెట్లో పొందుపరిచినటువంటి ఈ అప్పుల భారాన్ని విషయంలో బడ్జెట్లో పొందుపరచుకుంటుంది. గడిచిన దశాబ్దకాల తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి కొరకు ఏదైతే దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణ నిపంతో అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరుగుతుందో దాన్ని బహిర్గత పరిచయం కానీ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు 22 ఏదైతే దశాబ్ది ఉత్సవాలు చివరి దినంగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రస్తావిస్తున్నదో ఆ దశాబ్ది దగ అనే నినాదం ఏ రంగంలో ఏదైతే ఉందో ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందో ఆ అంశంపై వాస్తవాలను ప్రజానీకానికి వివరించండి. ఇవాళ ఉదాహరణకు దళిత బంధు అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా మేము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని పెడుతున్నామని చెప్పని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తుందో అలా వాస్తవంగా వీళ్ళ దళితుల సంక్షేమం కొరకు రిజర్వేషన్ అనేది కేవలం విద్యా ఉద్యోగాలలోనే కాకుండా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా వాళ్ళ జనాభా దామాషాతోని నిధులు వెచ్చించబడే విధంగా మన భారత రాజ్యాంగం నిర్దేశించి దానికి అనుగుణంగా కేటాయింప చేయబడ్డ నిధులను వెచ్చించకుండా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ దళిత సమాజాన్ని మభ్యపెట్టే విధంగా దళిత బంధు పథకాన్ని ఏదైతే అమలు చేయి తలపెట్టడం జరిగిందో అది కేవలం ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ వాస్తవంగా వీళ్ళ ఆ దళితులకు రాజ్యాంగ పరంగా లభించాల్సినటువంటి హక్కుల కల్పనను దళితుల మనోభావాలతో చెలగాటలాడుతూ దళితుల మనోభావాలతో చెలగాటలాడుతూ వీళ్ళు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 100 కోట్ల బడ్జెట్ కేటాయింపుతోని నేను 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం కల్పింపజేస్తానని చెప్పని వీళ్ళ బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఒక 90% బలహీన వర్గాలను పక్కన పెట్టి కేవలం 10% మాత్రం ఏదైతుందో వీరి 1 లక్ష రూపాయల లబ్ధికి అర్హత కల్పించింది. మొత్తం ప్రమాదకరమైన వృత్తి ఏదైనా ఉన్నది అంటే గీతా మత్స్య కార్మికులు అని చెప్పండి. ఇందులో గీత వృత్తిని చేత పట్టడం జరగాలి. ఏదైతే అవకాశం కల్పిస్తామని చెప్పని పేర్కొన్నారో అందులో ప్రధానమైనటువంటి కులాలను కూడా చేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పూజించింది విద్యార్థులు నిరుద్యోగ యువత. అటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువతి వల్ల వీళ్ళ విద్య సంబంధించిన అంశం మీద ఉత్సవం ఏర్పాటు చేస్తున్నాయి. వీళ్ళు విద్యకు సంబంధించి ధనిక నిరుపేదనే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైన విద్యా అవకాశాలు కల్పింపచేయబడే విధంగా కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అని చెప్పండి నినాదం. గతంలో కనీసం ఏదైతే ఉందో విద్యా వాలంటరీ వ్యవస్థతో అయినా కానీ కొనసాగించేది. వీళ్ళ విద్యా వాలంటరీ వ్యవస్థను కూడా తొలగించేసి నీ బోధకులు లేరు, తాత్కాలిక బోధకులు లేరు. ఇప్పుడు దైవాన్ని నమ్ముకొని ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాల నిర్వహణ కొనసాగుతుందా? ఇలా మన ఊరు మనబడి అని చెప్పిన ఆర్భాటంతో ఆరంభింపబడ్డ కార్యక్రమం కనీసం 10% పాఠశాలలు కూడా ఏదైతే ఉందో మన ఊరు మనబడి నిర్మాణ కార్యక్రమాలు మౌలిక సదుపాయాల కల్పన అనేది ఏదైతే ఉందో చేపట్టబడలేకపోవటం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదా. ఇలా ప్రాథమిక విద్యా బోధనలో మనం 24వ స్థానానికి పడిపోయినాం, 24వ స్థానానికి పడిపోయినాం. విద్య అనేది అమ్మకానికి పెట్టే సరుకు అయిపోయింది, అమ్మకానికి పెట్టే సరుకు అయిపోయింది.
వీళ్ళ గతంలో ఏదైతే ఉందో ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో విద్యా బోధన కొంత ప్రైవేటీకరణ ఉండే వాళ్ళది ఏమైపోయింది ప్రాథమిక మాధ్యమిక విద్యా బోధన ఉండి విశ్వవిద్యాలయం స్థాయి విద్య కూడా ఏదైతే ఉందో అమ్మకాన్ని పెట్టించింది విశ్వవిద్యాలయం స్థాయి విద్య కూడా ఏ స్థానికత నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందో ఆ స్థానికత నీరుగార్చే విధంగా ఇలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో కేవలం 25% మాత్రమే స్థానికులకు రిజర్వేషన్ రెస్ట్ 75% ఏదైతే ఉందో అన్నాడు హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం ఫ్రీ జోన్ కాదని బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏదైతే ఉందో అన్నాడు హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం ఇది నాట్ ఫ్రీ జోన్ ఇలా మొత్తం ఇలా కేటీఆర్ గారు ఏదైతే ఉందో అని లెక్కలు చెప్తాడే నువ్వు ఎంతమంది తెలంగాణ స్థానికులకు ఉద్యోగాలు కల్పించినావు అని చెప్పంటే నా లెక్కలు లేవు అని చెప్పండి ఎవరికి ఉద్యోగం కల్పించినావు అని చెప్పానంటే మళ్ళీ అదే ఆంధ్ర వాళ్ళకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందే తల్లుల్లో ఇలా మోర్ దాన్ 75% ఏదైతే ఉందో తెలంగాణ ఇతరులు చెప్పంటుంది ఎవరి కోసమే తెలంగాణ కోరుకుంది ఎందుకైనా అంటే ఈ ఆర్భాటాలు చూస్తుంటే ఇంటికి కూర్చోవాలి ఇంటికి కూర్చోవాలి ఇలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏదైతే ఉందో చేసిన పనులకు బిల్లులు చెల్లింపు లేక వాళ్ళ అప్రూవల్ నెట్టబడుతుంది అప్రూవల్ నెట్టబడు స్థానిక సంస్థల తరఫున మన జగిత్యాల జిల్లా ఇంకో ప్రత్యేకత ఇక్కడిది ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినాగానే ఏదైతే ఉందో సర్పంచులకు 10-10 లక్షల రూపాయలు ఇస్తున్నాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ కరీంనగర్ జిల్లాకు వచ్చే మన జగిత్యాల జిల్లాకు వచ్చే వారు మాత్రం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామ పంచాయతీకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు మరి అది ఎందుకు జగిత్యాలంటారు కోపన అని ఎక్కడ పోయినా మున్సిపాలిటీకి 25 కోట్లు పన్న నిర్మల్ వేయండు 25 కోట్లు ఇచ్చిందని చెప్పి అంటారు జగిత్యాల మున్సిపాలిటీకి ఎందుకు ఇవ్వలేదా ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో చేపట్టబడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నీకు 2018 ఎన్నికల కంటే ముందు పూర్వం టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వం హయాంలో కల్పించబడ్డారు 50 కోట్లు అని చెప్పండి రెండో పర్యాయం మా మిత్రుడు సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జగిత్యాల పట్టణానికి ఏదైతుందో నువ్వు ఎన్ని నిధులు సమకూర్చావు అని చెప్పారు అడుగుతున్నావు నేను మొదటి పర్యాయం సమకూర్చే నిధులు అది ప్రభుత్వం సమకూర్చిందా పిల్ల కవితమ్మ గారు సమకూర్చిందా ఎవరు సమకూర్చినా కానీ ఏదైతుందో మొదటి పర్యాయం వచ్చినాయి ఒక జగిత్యాలకి రాలేదు జగిత్యాలకు వచ్చినాయి కోరుటకు వచ్చినాయి మెట్పల్లికి వచ్చినాయి ధర్మపురికి వచ్చినాయి కరీంనగర్కి వచ్చినాయి సిరిసిల్లకి వచ్చినాయి వేములవాడకు వచ్చినాయి రాష్ట్రం ఉన్న ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్లు వచ్చినాయి కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు 25 కోట్లు వచ్చినాయి కొత్తగా ఏర్పడ్డ నూతన మున్సిపాలిటీలకు 25 కోట్లు వచ్చినాయి రాయకల్ అండ్ ధర్మపురి పాత మున్సిపాలిటీలకు 50 కోట్లు వచ్చాయి మొత్తం రాష్ట్రం ఎందుకు ఈ ఆర్భాటాలని చెప్పంటున్నా కొన్ని కొట్టే సంతోషం ఆయన మళ్ళీ మీదికి వెళ్ళి పైకి ఎక్కువ విమర్శలు ఏంటే నువ్వేదో చేసి పెట్టినట్టు నువ్వేదో చేసి పెట్టినట్టు నిజంగా నువ్వు చేసి పెడితే నేను సంతోషపడతా ఉంటుంది నేను నువ్వు చేసింది లేదు పెట్టింది లేదు గత బాలకులు అరే గత బాలకులు కూడా జగిత్యాల గుర్తింపు ఎక్కడ ఆయన జగిత్యాలకు వచ్చిన గుర్తింపే గత బాలకులతో వచ్చిందని చెప్పంటున్నాను జగిత్యాల వచ్చిన గుర్తింపే గత బాలకులతో వచ్చింది వాస్తవాలు ఏదైతుందో మేము వక్రీకరించే విధంగా ఏదో ప్రకటనతో మభ్య పెట్టాలని చెప్పనుకుంటే సాధ్యం లేదు కాదు అని చెప్పి బాబు సర్పంచులు అరిగూసపడుతున్నాయి సర్పంచులు అరిగూసపడుతున్నారు మున్సిపాలిటీలలో ఏదైతుందో నిధులు లేమితో ఏదైతుందో కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు మున్సిపాలిటీలలో వీళ్ళు ఎమ్మెల్యేలు 10 కోట్లు ఏమైనా సంబరపడ్డారా సర్పంచులు ఏమైనా హర్ జగా జో హే హర్ గ్రామ పంచాయతీకు 10-10 లాక్ దియే హర్ జగా యహాన్ పే గ్రామ పంచాయతీకు దేనికి వజా ఎమ్మెల్యేకు దీ ప్రతికాల ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ పోయిండ్రో గ్రామ పంచాయతీలు 10-10 లక్షలు ఇచ్చిండు నీ సిరిసిల్లకి పోయినా కరీంనగర్ పోయినా పెద్దపల్లికి పోయినా ఎక్కడికి పోయినా జగిత్యాలకు వచ్చే వరకు ఏదైతుందో గ్రామ పంచాయతీలకు ఇవ్వవలసిన 10-10 లక్షలు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు 10-10 కోట్లు ఇచ్చారు బహిర్త కావాలన్నా బ్లీచింగ్ పౌడర్ కలపడానికి ఆ బ్లీచింగ్ పౌడర్ కలిపే నీళ్లు తాగించడానికి బహిర్త కావాలన్నా అంటున్నాను నేను నువ్వు కాళేశ్వరంకి వెళ్ళి ఇస్తానికి ఎత్తిపోతాను ఇలా కాళేశ్వరం దిక్కులేవు నీళ్లు మీద దిక్కులు కాలం కొడితే ఇక్కడ ఇవన్నీ ఇక్కడికైనా ఎత్తిపోతుంది కాలం లేకుండా ఏం చెప్తావు ఏదైనా ప్రభుత్వం సహకరిస్తేనే కదా ప్రభుత్వం సహకరించడం ఎవరు చేసేది ఏమున్నది మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అన్నం పెడుతుంది ఎస్ఆర్ఎస్పీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అన్నం పెడుతున్నది ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పట్టుండే అన్నీ 9 గంటలు ఇచ్చినావు 12 గంటలు ఇచ్చినావు ఎక్కడ 24 గంటలు ఇచ్చిన దాఖలా చూపెట్టావా నీ అక్కడ ఎన్నికలను పోటీ చేయకు చెప్పంటుండే సబ్స్టేషన్కి వెళ్ళి ఏదైతే క్షేత్రం ప్రకటన చేయండి అంటున్నాను ఏ ట్రాన్స్ఫార్మర్కి 24 గంటలు ఇచ్చిన శాతం ప్రకటన చేయమని చెప్పంటున్నాను నేను ఎన్నికలు పోటీ చేయని చెప్పంటున్నాను నీకు 23 ఆర్థిక ఈ సంవత్సరంలో 22-23 ఆర్థిక సంవత్సరం ఈ సంవత్సరంలో ఏదైతే ఉందో
24 గంటలు ఇచ్చినటువంటి ఒక సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ చూపెట్టి వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు పెద్దగా మాటలు మాట్లాడతారే ఆ ఇచ్చే 12 గంటలకు ఏదైతే ఉందో 11 రూపాయలు యూనిట్ కొట్టుడు 11 రూపాయలు యూనిట్ కొట్టుడు అని చెప్పాడు ఆర్భాటాలు ప్రచారాలు తప్ప వాస్తవాలు ఎక్కడుంటే ఇవన్నీ కూడా మేము 22 నాడు ఏదైతే ఉందో దశాబ్ది ఉత్సవాల నెపంతో తెలంగాణ రాష్ట్ర ప్రజాకీర్ణీకాన్ని దగా చేస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వ నిజ రూపాన్ని ప్రజానికి తెలియపరిచే విధంగా నియోజకవర్గ స్థాయిలో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి మొదలెట్టుకొని అంబేద్కర్ గారి స్టాచ్యూ వారి విగ్రహం వరకు ఏదిస్తుందో ప్రదర్శన నిర్వహింపజేసి ఈ నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేపట్టి చేయాలని అందరూ తోడు వాళ్ళకి చెప్పని విజ్ఞప్తి ఇది ఇందిరాగాంధీ స్టాచ్యూకి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ప్రదర్శన కొనసాగుతుంది అక్కడ ప్రదర్శన నిర్వహించి చివరి కంక్లూడింగ్ అధికారులు అనుమతిస్తే సంతోషం రేపు కూడా అంబేద్కర్ చెప్పి మాకు అందరికీ దొరికినోడు ఒక్కడే కదా అంబేద్కర్ ఆయనైతే పాపం చెప్పింది ఇంటాడు గత ప్రభుత్వంలో మీరు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అది చేస్తే ఇప్పుడు మేమేమో అభివృద్ధి చేసినామో మేము శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి చేయకమని చెప్పారు ఆయనకు ఉంటేగానే చేస్తాను ఆయనకు ఉంటేగా చేస్తాను మీరు చెప్పేటన్నీ రాసుకొని ఆయన చదువుకోమని చెప్పారు నేను చెప్పేటండి మేము డెఫినెట్ శ్వేతపత్రమే మాది మీ రోలవో నిర్మాణం చేసి మేమో చెప్పి అంటున్నాం ఆనాడు ధర్మపురి పట్టణాన్ని నీళ్లు తాగిపించింది ఏదైతుందో బీర్పూర్ ఫిల్టర్ పెట్టి తాగిపించడం అంటున్నా ధర్మపురి పట్టణానికి ఏదైతుందో త్రాగునీరు తాగిపించింది బీర్పూర్ ఫిల్టర్ పెట్టి తాగిపించిన ఒకసారి రికార్డు వెరిఫై చేసుకోమని చెప్పి ధర్మపురికి ఏదైతుందో ఎకరా ఏదైతే సెంట్ సెంట్ సాగునీరు చెప్పి చేస్తుంది ఎస్ఆర్ ప్రాజెక్ట్ అని చెప్పంటుండే ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ఆరంభిపై చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుండే దేశంలోనే ఉచిత విద్యుత్తులు ఆరంభిపై చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుండే దేశంలోనే ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఆరంభింపై చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను దళితులకు ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఊరూరా గ్రామ గ్రామాల ఇందిరమ్మ కాలనీల నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను ఏం చెప్పుకుంటే కళ్ళుండి చూస్తే కనపడతాయి మిత్రులు ఈశ్వర్గారికి ధర్మపురి నియోజకవర్గమే తీసుకుందాం పరిశీలన ధర్మపురి నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం ఉన్నటువంటి ఒక గ్రామంలో మేము ఓట్లాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం ఉన్న ఊళ్ళలో నువ్వు ఓట్లాడతావు ఇదంతా ఎందుకు పంచ ఎవడు ఏం చేసి నువ్వు కనబడుతుంది కదా దళిత బంధువులు లబ్ధి పొందిన వాళ్ళను నీ కోటేయమనుకో దళిత బంధువులు లబ్ధి పొందిన వాళ్ళు నీ కోటేయమా దళిత బంధు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మేము ఓట్లాడుకో వాళ్ళు మేము ఓట్లాడుకో ఏం చేతపత్రమే ఏం నువ్వు చేసి ఉంటే కదా ఏమైనా రెండు వేల గురించి ఎవరు ఆలోచన చేసిందే నేను అడుగుతున్న ఈశ్వర్ గారిని వీళ్ళ వృద్ధులకు వితంతువులకు వీళ్ళకందరికీ ఏదైతుందో 2000 పెన్షన్ ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో పేర్కొన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు ఆనాడు మమ్మల్ని ఎద్దేవా చేసిండు ఇదే కేటీఆర్ మమ్మల్ని ఎద్దేవా చేసిండు